నాయకులు మీరు కోతలు కోసుడు ఎక్కువ పని చేస్తారు తక్కువ. మీరంతా కోతల రాయడ అయిపోయారు. మీరంతా కోతలంటే తెలుసు కదా, గప్పాలు కొట్టుడు, గప్పాలు కొట్టుడు, లేనిది ఉన్నట్టు లేని ఉన్నట్టుగా మాట్లాడాడు, కోతల రాయడు. అది బీజేపీ చేస్తున్న పని. నేను 3-4 ఏళ్ల నుంచి అడుగుతున్నా కదా, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీకున్నటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు మమ్మల్ని కాదు కదా, మీకు ఒక పని చేయండి. గతంలో 3-4 నెలల సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఐటీఐఆర్ గతంలో రాష్ట్ర విభజన టైంలో ఐటీఐఆర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ గడ్డకు సంబంధించి వారు మాకు మంజూరు ప్రక్రియలు మాకు ఇచ్చారు. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఐటీఐఆర్ తెలంగాణకు క్యాన్సిల్ చేసింది. మీరు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరిద్దరు మినిస్టర్స్, మీ ఇద్దరితో పాటు మీ ఎంపీలు, మీరు ఐటీఐఆర్ ని హైదరాబాద్ తెలంగాణ గడ్డకు తీసుకొచ్చి మీ పౌరుషాన్ని చూపించు. మీకు పౌరుషం ఉన్నదా? మీరు వీరులైతే మీరు వీరులు అనిపించుకోవాలనుకుంటే కొన్ని మేము చెప్తున్న మాటల కన్నా మీకు పౌరుషము వస్తే, మీకు పౌరుషం ఉంటే ఐటీఐఆర్ ని హైదరాబాద్ కు మంజూరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో కొబ్బరికాయ కొట్టిపించండి. ఇది ఒక్కటి మీరు చేయాలి. చేసిన తర్వాత మేము ఎట్లా స్పందిస్తామో మీరు చూడండి. ఇట్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు ఎన్ని మంచి పనులు చేసినా మీరు మీకు మమ్మల్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పే ధైర్యము మీకు లేదు, ఆ శక్తి మీకు లేదు. కానీ ఐటీఐఆర్ ని మీరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో కొబ్బరిగా ఓడిపోయి మా స్పందన ఏ రకంగా ఉంటుందని చూడండి. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి, మా మంత్రులకు, మా పార్టీకి, బీజేపీ తెలంగాణ ప్రాంతం బీజేపీ నాయకులకు, మరిద్దరి మధ్యలో ఇది ఛాలెంజ్ అనుకోండి. చూడం ఛాలెంజ్ కి మేము సిద్ధమా? సిద్ధం కండి. మనమిద్దరం ఇక్కడ పోటీ పడదాము. మిమ్మల్ని 2-3-10 అడుగుతలేము. ఇక ఐటీఐఆర్ ని హైదరాబాద్ మోడీ గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేయండి, మంజూరు చేసి ఇక దీని మీద మీరు మీ మగతల మీద ఇవన్నీ వినిపించుకోండి. ఇక గాలి మాటలు మాట్లాడతారు, పనికొచ్చే ముచ్చట్లు చెప్పండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతి యువకులకు దీని మీద మాట్లాడండి. కేటీఆర్ గారు ఏం అడిగారు ప్రతా, ఎవరైనా కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డిపిఆర్ అనే మాటకు అసలు కేటీఆర్ గారు మీరు చెప్పండి దాని విలువ మీరు ఇచ్చారా? ఎప్పుడన్నా అదే కాళేశ్వరానికి సంబంధించి మీరు డిపిఆర్ ఎప్పుడన్నా రిలీజ్ చేసేదా, సూచించారా? డిపిఆర్ అనే ఒక ఆ పదము ఆ 10 ఏళ్లలో దాన్ని మీరు తొక్కిపెట్టి దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ని అడిగే అర్హత కేటీఆర్ కు, డిపిఆర్ మీద అడిగే అర్హత కేటీఆర్ కోల్పోయింది.